మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఏకాదశి నాడు రాత్రి పడుకునే ముందు స్టవ్ పైన దీనిని చల్లితే మీకు ఉండే కష్టాలన్నీ పోయి ఐశ్వర్యం సిద్ధిస్తుందని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఆ వివరాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ పరిహారం చేయటం వలన ధన సంపదన పెరుగుతుంది, ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది, వ్యాపారాలలో అభివృద్ధి అనేది వస్తుంది. దీనికి కావాల్సిందల్లా కొన్ని పాలు. ఏకాదశి రోజు రాత్రి పడుకునే ముందు వంటగదిలో ఈ పరిహారం చేసుకోవాలి. ఇంట్లో వంటగది చాలా చాలా ముఖ్యమైనది. వంటగది ఇంట్లో ఆగ్నేయ దిశలో ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది, లేదా తూర్పు దిక్కున ఉన్నా మంచిదే. ఈ రెండు దిక్కులలో కాకుండా వేరే దిక్కులలో వంటగదిని ఏర్పాటు చేసుకున్నారంటే చాలా రకాల సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉన్నదని వాస్తు శాస్త్రం వివరిస్తుంది. పొరపాటున అయినా సరే వంటగది ఈశాన్య దిక్కున ఉంటే మానసిక ఇబ్బందులు ఆ ఇంట్లో ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయి. అధికంగా ఖర్చులు పెరుగుతాయి, అనవసర ఖర్చులు ఎక్కువ అవుతాయి. అదే వంటగది నైరుతి దిక్కున ఉంటే కుటుంబ సభ్యుల మధ్య గొడవలు వస్తాయి, అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా వాయువ్య దిశలో వంటగది ఉంటే కుటుంబ సభ్యులు ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకుంటూ ఉంటారు, కుటుంబంలో సఖ్యత అనేది ఉండదు. అంటే చిన్న చిన్న విషయాలకు కూడా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి. కనుక వంటగదిని ఆగ్నేయం లేదా తూర్పు దిక్కున మాత్రమే ఏర్పాటు చేసుకోండి, వేరే దిక్కులలో ఏర్పాటు చేసుకోవద్దు. వంటగదిలో ఎంతో ముఖ్యమైనది పొయ్యి. ఇప్పుడు అనగా ఈ రోజుల్లో అందరూ కూడా గ్యాస్ పొయ్యి లేదా ఎలక్ట్రిక్ పొయ్యి వాడుతూ ఉన్నారు. అయితే ఇంట్లో ధన సంపాదన పెరగాలంటే, లక్ష్మీ అమ్మవారు స్థిరంగా ఉండాలంటే, ఉద్యోగ ప్రాప్తి కలగాలంటే, ఉద్యోగంలో ఉన్నత స్థాయికి వెళ్ళాలన్నా సరే వ్యాపారాలలో లాభాలు రావడానికి ప్రతి ఏకాదశి రోజు రాత్రి పడుకునే ముందు వంటగదిలో స్టవ్ దగ్గర ఒక చిన్న పని చేయండి. ఆడవారైనా మగవారైనా ఈ పరిహారం చేసుకోవచ్చు. రాత్రి మీరు భోజనం చేసి మీ పనులన్నీ పూర్తి చేసుకొని పడుకోవడానికి వెళ్లే ముందు స్టవ్ దగ్గరకు వెళ్ళి ఒక్కసారి పొయ్యిని వెలిగించి ఆపేయండి. ఆ తర్వాత కొన్ని పాలు తీసుకోండి, అవి కూడా కాల్చిన పాలు తీసుకోండి, అంటే కాచి చల్లార్చిన పాలు తీసుకోండి. పచ్చిపాలు ఈ పరిహారానికి వాడవరాదు. ఈ పాలను రెండు చుక్కలను చేతితో తీసుకొని స్టవ్ బర్నర్ మీద చిలకరించండి. అంతే, ఇక మీరు ఏం చేయవలసిన అవసరం లేదు. బర్నర్ మీద రెండు చుక్కల పాలు చిలకరించి ఇక మీరు పడుకోవచ్చు. ఏకాదశి రోజు ఈ విధంగా చేస్తే చాలా మంచిది. కుదిరిన వారు ప్రతిరోజు కూడా, ప్రతి రాత్రి కూడా పడుకునే ముందు ఈ చిన్న పరిష్కారం చేశారంటే శీఘ్రంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ప్రతి ఏకాదశికి ఈ చిన్న పరిహారం చేశారంటే ఖచ్చితంగా మీరు కుబేరులు అవుతారు. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఏకాదశి రోజు రాత్రి ఈ చిన్న పని చేసి శుభ ఫలితాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.